మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రచారంలో బీజేపీ నేతలు దూసుకుపోతూ ఉంటే అధికార టిఆర్ఎస్ పార్టీ మాత్రం డబ్బులు పంచడమే పరమావధిగా పెట్టుకుంది. రహస్య ఎజెండాతో ఆ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ప్రచారంలో పాల్గొనాలంటే టిఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారు, భయపడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలు కావచ్చు, వారు సందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో అధికార పార్టీ ఉంది. అయితే బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈటల వెంటే ఉన్నామని చెప్తూ ఉన్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా సభలు సమావేశాల వద్దు, డబ్బులు పంచడే ముద్దు అంటూ కూడా హుజరాబాద్ సాక్షిగా టిఆర్ఎస్ పార్టీ నయా దందాకు తరలిపోతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు మల్కేడి గారు అందిస్తారు. మధు, టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా డబ్బులు పంచేటువంటి కార్యక్రమంలో మునిగిపోయారు అనేటువంటిది చాలా స్పష్టమవుతా ఉంది. దానికి సంబంధించి హుజూరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. రీసౌండ్ వస్తుంది నాకు. ఒక హుజూరాబాద్ వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. హుజూరాబాద్లో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయంపైన మాట్లాడుదాం. మనతో పాటు చాలామంది బీజేపీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడుదాం. బెజాడి బీరప్ప ఉన్నారు. ఇందులో హుజూరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. హుజూరాబాద్కి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, ఏమొచ్చింది ఇక్కడ? హుజూరాబాద్ ఎలక్షన్ అనేది ఈరోజు భారతదేశ 75 ఏళ్ళ ఇండిపెండెంట్ చరిత్రలో ఇంత అవినీతిపరమైన ఎలక్షన్ ఎక్కడ జరగలేదు. దాదాపుగా ఒక 600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈరోజు ఎలక్షన్ నడిపిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఇక్కడ ఒక పెద్ద కంటైనర్ ఒక 4 రోజుల ముందు వచ్చి వందలాది కోట్లుగా పల్లా రాజేశ్వర రెడ్డి గారి ద్వారా ఈ ప్రజలకు అందుతూ ఉంది. ఇక్కడున్న నాయకులను దాదాపుగా ఒక 2-3 వేల మందిని 10 లక్షల రూపాయలు ఇచ్చి కొనడంతో పాటు ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి, మందు కోసము ఇతరత్ర మేనేజ్మెంట్ కోసము 100 కోట్ల రూపాయలను ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్ల కోసం వాడుకుంటూ నీచమైన రాజకీయాలు చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. మనం ఇప్పుడు గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. మహాత్మా గాంధీ గారు అహింస ఉండొద్దు, అవినీతి ఉండొద్దు అని కోరుకుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈరోజు బెదిరించుకుంటూ, భయపెట్టుకుంటూ, పోలీస్ కేసులు పెట్టుకుంటూ అవినీతి పరమైన పరిపాలన చేస్తూ ఉంది. అవినీతితో ఎలక్షన్లలో గెలవాలనుకుంటా ఉంది. ఈరోజు గ్రౌండ్కి వెళ్తే మా అక్కలను, మా అన్నలను, రైతులను, పేద కుటుంబాలను మీకు పెన్షన్ రాదు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, ఉద్యోగాలు రావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. 7 ఏళ్ల నుంచి గాడిది పనులు దోముకుంటూ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా, ఒక్క పెన్షన్ ఇవ్వకుండా బెదిరిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు, మీరు 3.5 కోట్ల ప్రజలకు మాత్రమే ప్రజాప్రతినిధి, కానీ నరేంద్ర మోదీ గారు 135 కోట్లకు, మా బండి సంజయ్ అని ఉన్నాడు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఈటల రాజేంద్ర అని ఉన్నాడు. మీ బెదిరింపులకు, మీ తాటాకు చప్పుట్లకు ఇక్కడ ఎవరు భయపడరు. ప్రజలందరూ నిశ్చయించుకున్నారు ఈటల రాజేంద్ర నన్ను గెలిపించాలని చెప్పి. ఈరోజు విద్యార్థులను, యువతను వాళ్ళకి విద్య నేర్పించాలి, వాళ్ళకి ధర్మం నేర్పించాలి, న్యాయం నేర్పించాలి. కంటైనర్కి సంబంధించి మాట్లాడితే, ఇంతకుముందుకు తమిళనాడు ఎన్నికలలో కూడా ఒక కంటైనర్ లభించింది. కంటైనర్ నిండా డబ్బు ఉంది, పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సేమ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందా? హుజూరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి ముందుగా ముందస్తులు ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతుందా? ముందస్తు వెల్ ప్లానెడ్ ప్రణాళిక టీఆర్ఎస్ పార్టీది. ఎందుకంటే మనకు వారం రోజుల కింద ఎలక్షన్లలో తిరిగిన టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు ఈరోజు ఎక్కడ ఊపడట్లే. చీకటి రాజ్యం నడుస్తూ ఉంది. చీకట్లో ఈరోజు బీజేపీ ప్రజలను నమ్ముకొని ప్రణాళిక ప్రకారము ఓటర్ల దగ్గరికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ చేస్తున్న అహంకారము, గడీల పాలన గురించి మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చీకట్లో వండుకుంటూ కంటైనర్ ద్వారా ఇచ్చిన పైసలతోటి ఈరోజు ప్రజలను కొనాలని చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా యువతను కొంటా ఉన్నారు. సిగ్గులేని ప్రభుత్వం యువతకు ధర్మం నేర్పించాలి, విద్య నేర్పించాలి. కానీ బీజేపీ పార్టీ వైపు యువత ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇచ్చుకుంటూ యువతను తప్పుదో పట్టిస్తూ ఉంది ఈ పార్టీ. ఇప్పుడు కంటైనర్ ఎంత 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 మేరకు వచ్చింది అని అనుకుంటారు డబ్బు? ఎంత అయితే ఇప్పుడు హుజూరాబాద్ మొత్తం మంచాలంటే కంటైనర్ ఎంత ఉంది అనుకుంటారు? 500 కోట్ల రూపాయలు తెస్తారన్న అంచనా ఉంది. ఎందుకంటే 200 కోట్లు పైననే ఈరోజు నాయకులకు ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి. 20,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారని చెప్పి సమాచారం ఉంది, అందరు చర్చించుకుంటా ఉన్నారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలను ఆ కంటైనర్లో తెచ్చిరని చెప్పి ప్రతి ఒక్కరు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే తక్కువ సొమ్ము తెస్తే కార్లలో తీసుకురావచ్చు. ఈరోజు పెద్ద పెద్ద సంచులలో తీసుకురావాలి. సంచులలో బియ్యం లేవు,
ఇంకేం వస్తువులు లేవు. ఈరోజు మొత్తం సంచులల్లో కంటైనర్లో పైసలు వేసుకొని తీసుకొస్తా ఉన్నాడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏ రోజు తన ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ అక్కడ ఉన్న ప్రజల గురించి కానీ ఆలోచించడు కానీ ఇక్కడ కంటైనర్లలో పైసలు తీసుకొచ్చి వాళ్ళ ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ ద్వారా పైసలు వంచే ప్రోగ్రామ్కి ఇక్కడ శ్రీకారం చుట్టి నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఇట్లా పంచేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అవుట్ రైట్ అయ్యేస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్ల అప్పుడు డైరెక్ట్గా పోలింగ్ ముందు పోలింగ్ బూత్ ముందే చైర్లు వేసుకొని మంచిరు. ఈ రోజు కూడా అట్లాంటి నీచమైన పంపిణీ కోసమే పంపిణీ తీసుకుంటారు. పోలీస్ వ్యవస్థ కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంది. కాబట్టి దీని మీద కేంద్రము లేకపోతే ఈసీ కూడా ప్రత్యేకమైన కన్ను పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. కంటైనర్ వెనుక ఎవరు ఉన్నారనుకుంటారు? పల్లా రాజేశ్వర రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు. కంటైనర్ వచ్చింది హుజూరాబాద్కి, కంటైనర్ వచ్చింది, కంటైనర్లో ఏముంది అనేటువంటిది క్షేత్రస్థాయిలో అయితే చర్చ జరుగుతూ ఉంది. ఏ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా, ఏ చాయ్ కొట్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. కంటైనర్లో ఏముంది, ఎంత ఉంది, ఎంత అమౌంట్ ఉంది, అందులో ఏముంది అనేటువంటి విషయంపైనే చర్చ జరుగుతుంది. ఆ కంటైనర్ వస్తే ఎక్కడికి వెళ్ళింది, ఆ కంటైనర్లో ఉన్నటువంటివి ఎక్కడికి సప్లై అవుతూ ఉన్నాయి అనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మరికొద్ది మందిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో హుజూరాబాద్లో చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు కంటైనర్కు సంబంధించి? ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్ యావత్ దేశం మొత్తం కూడా హుజూరాబాద్ ఎలక్షన్స్ అంటే, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత అహంకార గడీల పాలన డబ్బుతో రాజకీయం చేసే విధానం తెలంగాణ ప్రభుత్వం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లా రాజేశ్వర రెడ్డి ఒక ఎడ్యుకేషన్లనే కొని డబ్బులతో చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా గమ్ల కమలాకర్, అదేవిధంగా బాల్కా సుమన్, దీనిలో కెప్టెన్గా హరీష్ రావు పెద్ద కెప్టెన్గా ఉండి ఆయన గెస్ట్ హౌస్ నుంచి కండరంలో దాదాపు 450 కోట్ల రూపాయల దాకా రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ప్రచారంలో దాదాపు మనం 10 కిలోమీటర్ల ముందుంటే ప్రచారంలో వాళ్ళు ఇంకా పోయి నిన్నటి నుంచే డబ్బులు వంచడం సమాచారం ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క వాళ్ళు 1200 మంది అమరవీరులు తెచ్చిన తెలంగాణ, అందరూ కూడా యూనివర్సిటీలు ఉన్న వాళ్ళు, యూత్ కూడా, ఈటల రాజేంద్ర అన్న గారు ఒక ఉద్యమకారుడు. ఈ యొక్క ఎలక్షన్స్లో హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేంద్ర వైపే ఉన్నారు. ఎందుకంటే వీర రాష్ట్ర ఈవర కాన్సెన్సుల నుంచి తీసుకొచ్చి ఎంతోమంది నాయకులను, ఎంపీపీలను, మండల చైర్మన్లను పెట్టి, జిల్లా పరిషత్ చైర్మన్లను పెట్టి దాదాపు ఒక్కొక్క ఓటుకు 20,000 రూపాయలు ఇవ్వాలని సమాచారం ఆ పార్టీ వాళ్ళే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుండే చెప్తున్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడున్నది? ఇంత ఘోరమైన దుర్మార్గం ఎక్కడున్నది? మద్యం వేరాడిపోయింది, ఇంటింటికి బాటలు. ఈ విధంగా చేసిన ఈటల రాజేందర్ అనేట ఆయన ఒక గుండెల ప్రజలో ఉండు అని వాళ్ళే చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంత దుర్మార్గమైన కసిపట్టిండు ముఖ్యమంత్రి. ఇది మంచి పరిస్థితి. సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ పొక్కింది? అలా 24 గంటలు హరీష్ రావు గారు టీమే కానీ, గంగుల కమలాకర్ టీమే కానీ, మన బాల్కా సుమన్, ఇదే విధంగా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన 7 సంవత్సరాల ఉప ఎన్నికల్లో ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ దీనికి స్పెషల్ టీము. ఆయన ఎమ్మెల్సీగా ఉంటాడు, ఒక హోదా గురించే కానీ ఆ ఎమ్మెల్సీ నియోజకవర్గం చూడడు. ఆయన చేసే పనే ఒక డబ్బుతో రాజకీయం కేసీఆర్కి దగ్గర మనిషి ఆ విధంగా చేస్తాడు. ఈటల రాజేందర్ గెలుపు కేసీఆర్ ఇవాళ 20వ సంవత్సరం పార్టీ దినం చేసుకుంటుండు కదా. ఇట్లాంటి ఇంకా 20 ఏళ్ళు అయినా నీ తరం కాదు, ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని చెప్పి ప్రజలు, హుజూరాబాద్ ప్రజలు ఎన్ని ఇచ్చినా తీసుకున్నా మేము ఈటల వైపే ఉంటాం. ఈటల రాజేందర్ మాకొక కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల ఎక్కడ పోయినా మేము ఈ తెలంగాణ ఏ మారుమూలలో ఏ కాన్సెన్స్కి పోయినా ఇట్ నా 4-way లైన్ లేదు. ప్రతి గ్రామానికి కూడా 4-way లైన్ ఉంది, అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇది మాకు ఈటల రాజేందర్ పుణ్యాన అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈటల రాజేందర్ అనేట ఆయన తప్పకుండా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా, హుజూరాబాద్లో జెండా 2వ తారీఖు రెపరెపలుగా ఆడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హుజూరాబాద్కి సంబంధించినటువంటి ప్రచారం కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు బంద్ పెట్టారు. దాదాపుగా పూర్తి స్థాయిలో బంద్ పెట్టేసి
పంచడు కార్యక్రమం తీసుకున్నారు అనేటువంటిది కూడా క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతా ఉంది ఎందుకంటే నిజంగా కూడా ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంత ముందుకు తిరిగినంతగా ఎవరు తిరగట్లేదు కేవలం హరీష్ రావు గారు ఒక్కరే ప్రచారం మొత్తం భుజాలపై నేసుకొని టిఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తా ఉన్నారు మరి మిగతా నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఈ కంటైనర్ వెనకాల ఉన్నారా కంటైనర్ ని కాపాడేటువంటి పనిలే ఉన్నారా కంటైనర్ లో వచ్చినటువంటి డబ్బులు పంచ కార్యక్రమంలో ఉన్నారనేటువంటి విషయం పైన మొదటగా కంటైనర్ గురించి బెజాడి బీరప్ప గారు చెప్పారు దానికి సంబంధించి ఇప్పుడు కంటైనర్ నుంచి వచ్చినటువంటి డబ్బులు పంచేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఉన్నటువంటి నేతలంతా కూడా దాదాపు టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు మీడియా సమావేశాలు ప్రచారాల హోరు చేసినటువంటి వీళ్ళంతా కూడా గత 4-5 రోజుల నుంచి కనపడట్లేదు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనుకోండి ఈ రోజు బీజేపీ ఏమో ప్రజలను నమ్ముకొని ప్రచారంలో ఉంటే వాళ్ళు డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలి విలేజ్ లోకి ఎట్లా పంపించాలి ఏ వెహికల్ ద్వారా పంపించాలి పోలీస్ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి మిగతా గవర్నమెంట్ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి ఎవరి ద్వారా పంచాలి ఏ ఇంటికి ఎంత వెళ్ళాలి ఏ వార్డు మెంబర్ ద్వారా ఎన్ని ఇళ్ళకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ప్రణాళిక అంతా పైసల చుట్టూ తిరుగుతూ ఉంది పైసలను ఈరోజు కేసీఆర్ గారు నమ్ముకుంటే ఈరోజు ప్రజలను నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారు మా బండి సంజయ్ అన్న గారు ఈరోజు కాషాయం నమ్ముకున్నది ప్రజలను ఈటల రాజేంద్ర అన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు లక్ష మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇంకా ఏ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయబోతాం మేము అడ్డుకునేది ఏం లేదండి అడ్డుకుంటే పోలీస్ వ్యవస్థ అడ్డుకోవాలి 20,000 రూపాయలు ఒక్కొక్క కార్యకర్తకు ఒక్కొక్క ఓటర్కి వస్తూ ఉంది బండి సంజయ్ అని ఆల్రెడీ చెప్పిండు 20,000 రూపాయలు తీసుకోండి లేకపోతే వాళ్ళు కకృతి పడి కమిషన్లకు అలవాటయ్యారు కాబట్టి మీకు 15,000 వాళ్ళు తీసుకొని 5,000, 3,000, 4,000 మీకు ఇస్తారు 15,000 వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కమలం పువ్వు గుర్తుకేయండి ఇలా నిజంగా పరిపాలన కరెక్టే సాగుతుందంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళని అడ్డుకోవాలి ఇక్కడ ఉన్న ఈసీ వాళ్ళని అడ్డుకోవాలి తగిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు పంచడానికి సిద్ధమైరాలు ఆల్రెడీ దాదాపు ప్రచారం బంధు పెట్టారు అంటారు దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్ పంచుతుంటే తీసుకుంటున్నారా వాళ్ళు చెప్తా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి రెడీ అయ్యారు కానీ ఓటేయడానికి బీజేపీకి ఓటేయడానికి సిద్ధమయ్యారు ఇంకొక విషయం గ్రౌండ్కి వెళ్తే ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏంటంటే అక్కడ గుడిసెలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఆ అక్కలు అమ్మలు అన్నలు ఏం ఆలోచిస్తారంటే ఈరోజు రాజేంద్ర అన్నం గెలిపించుకుంటే కమలం పువ్వును గెలిపించుకుంటే హుజరాబాద్లో 10 లక్షలు దళితులకు రావడంతో పాటు ఈరోజు 18 లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 18 లక్షల కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుంది బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది కేసీఆర్ అహంకారాన్ని దించితే ఈరోజు సామాన్యుడి యొక్క సామాన్యుడికి ఏం న్యాయం జరగాలో అది జరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు ఆ దాని ప్రకారమే కమలం పువ్వును గెలిపియబోతా ఉన్నారు మీరేం చెప్తారు ఈరోజు ఏదైతే హుజరాబాద్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో టీఆర్ఎస్ వల్లది మొత్తము డబ్బును నమ్ముకొని ప్రజలకు పోతూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు తను చేసిన అభివృద్ధి పనులను తను ఆదుకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈరోజు ప్రజల వైపు పోతూ ఉన్నారు ఈరోజు ఒక్క వైశ్యం ఆలోచించాలి ఇలా ఎంపీడీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ మొత్తం అమ్ముడు పోయిర్రు ఇలా మరి ఏదైతే మరి ఈటల రాజేందర్ గారు ఉన్నారో ప్రజలను నమ్ముకొని మరి ప్రజలకు పోతా ఉన్నాడు ఈరోజు 1,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇలా ప్రజలను కొంటా ఉన్నారు మరి ఇలా దళిత ఫండ్ అన్నారు ఆ దళిత ఫండ్ కూడా మరి ఫెయిల్ అయింది కాబట్టి నిన్న మేము దళిత వాడలకు పోతే ఈరోజు తండోపతండాలుగా ఈటల రాజేందర్ గారు ఎంబడి దళిత వాడలు కూడా కదులుతా ఉన్నాయి టిఆర్ఎస్ నేతలు ఇక్కడ ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుందా మీకు వాళ్ళు ప్రచారం బంద్ చేసిర్రు కంప్లీట్ ప్రచారం బంద్ చేసిర్రు డబ్బులను నమ్ముకున్నారు వాళ్ళు ఇలా నేను సర్పంచులకు ఒక సూచన చేస్తా ఉన్నా మీకేమాత్రం సిగ్గు శరం ఉన్నా మరి ఒక్కసారి ఆలోచించండి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్లో మీ తోటి సర్పంచులు మీ సాటి సర్పంచులు ఆ రోజు ఏదైతే ఇనానిమస్గా సర్పంచులను గెలిపిస్తే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు ఇవ్వడం లేదు వాళ్ళు చేసిన పనులకు బిల్లు రాక వారి అప్పులకు పాలై ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే సిగ్గు లేకుండా టీఆర్ఎస్ వాళ్ళ దిక్కెళ్ళి సర్పంచులు ఏదో ఇలా పోయిరో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని అయినా కూడా మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పటితో మరి ముగిస్తున్నట్టే ఏదైతే ఈటల రాజేందర్ గారు ఎంబడి ఉన్నారో వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇలా ఈటల రాజేందర్ గారు కూడా ఉత్తగానే ఓట్లు అడుగుతలేడు ఈ ప్రభు ఈ కాన్సెన్స్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశాడు ఇలా ఏదైతే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ చెప్పుకుంటున్నారో మేము అభివృద్ధి చేసినాం
మేము డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు మీకు దీటుగా అభివృద్ధి చేశాడు మరి ఏదైతే ఫ్లైఓవర్లు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు హాస్పిటల్లు కావచ్చు ఎక్కడ లేని అభివృద్ధిని చేసి అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నాడే తప్ప ఉత్తగ ఓట్లేం అడుగుతలేడు ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు నిన్న ఇద్దరు ముగ్గురు టిఆర్ఎస్ కన్నవా చేసుకొని ఉన్న నాయకుల దగ్గరికి పోయి నా అడిగిన నేను అన్న ఏంది మీ పరిస్థితి అంటే అన్న డబ్బులు ఇస్తున్నది వాస్తవం డబ్బులు తీసుకుంటుంది వాస్తవం ఈ కన్నవా మనసు తప్పుకొని మరి మేము కన్నవా చేసుకున్నాం మా గుండెల మాత్రం మరి ఈటల రాజేందర్ గారు ఉన్నారు మాకు ఎప్పుడు ఏ విధంగా ఆదుకున్నాడో మాకు తెలుసు మేము ఆ నాయకుని మర్చిపోం ఒక మాత్రంగా కన్నవా ఉన్నది మాత్రమే ఓటు మాత్రం రాజేందర్ అన్నకు ఓటేస్తున్నాం అత్యధిక మెజారిటీతోని ఎవరు ఊహించని మెజారిటీతోని రాజేందర్ అన్న గెలుస్తాడని టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కంటైనర్ ఆచూకీకి సంబంధించిన సమాచారం లభించింది కంటైనర్ ఆచూకీ కోసం ఈరోజు మా ఇంటెలిజెన్సీ మా పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తూ ఉన్నాం త్వరలో దొరుకుతుంది దొరికితే వాళ్ళ బండారం బయటపడుతుంది వాళ్ళు ఎలక్షన్లు గెలవాలనుకుంటున్నది పైసలతో అంటే అని చెప్పి ప్రజలకు ప్రత్యక్షంగా ఆ కంటైనర్ దర్శనం ద్వారా తెలుస్తుంది అని చెప్పి బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కంటైనర్కి సంబంధించినటువంటి విషయంపైన కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు సెర్చింగ్లో ఉన్నారు ఆ కంటైనర్ ఎక్కడుంది కంటైనర్లో ఏమొచ్చింది అనేటువంటి విషయంపైన కూడా చర్చ చేస్తూ ఉన్నారు మొత్తానికి బీజేపీ నేతలు ఆ కంటైనర్ వెనకాల పడ్డారు నిజంగా ఆ కంటైనర్ ఎక్కడుంది ఆ కంటైనర్ కనుక వస్తే ఆ కంటైనర్కి సంబంధించిన లారీ నెంబర్ ఎంత ఆ కంటైనర్ ఎక్కడికి తరలింది ఆ కంటైనర్లో వచ్చింది ఏంటి అందులో ఉన్నది ఏంటి ఎవరికి పంచడానికి తెచ్చారు ఆ కంటైనర్ని కాపాడుతుందోరు కంటైనర్ని తీసుకొచ్చిందోరు అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది బీజేపీ నేతలు ఆ కంటైనర్ను ఎక్కడుంది అనేటువంటి ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలో ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక దాదాపుగా ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రచారాన్ని బంద్ చేశారు పంచుడు కార్యక్రమంలో చాలా ముందు వెళ్ళిపోయారు ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమానికి తెరదీశారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ డబ్బులు పంచే పనిలో నిమగ్నం అయిపోయింది ప్రచారాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి ప్రజలను ప్రలోభాలకు గురి చేసే పనిలో ఉంది బీజేపీ అయితే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది ప్రజలు ఎక్కడికి బీజేపీ నాయకులు వెళుతున్నా ఈటలు మా గుండెల్లో ఉన్నాడు ఈటలను గెలిపించుకుంటాం కాషాయ జెండాన్ని హుజూరాబాద్లో ఎగురవేస్తామంటూ కూడా ప్రజలు చెప్తున్నారు అయితే అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటే జంకుతున్న దాఖలాలే కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు హామీలకు సంబంధించి కావచ్చు వీటిని ఎంతవరకు నెరవేర్చారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమయ్యా అంటూ కూడా యువత పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు రైతులు కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకుల్ని ప్రచారాన్ని అడ్డుకుంటున్న దాఖలాలతో అధికార పార్టీ ప్రచారాన్ని పక్కన పెట్టేసి డబ్బులు పంచడమే పరమావధిగా మార్చుకుంది సభలు సమావేశాలు కాదు డబ్బులు పంచడమే ముద్దుగా ఉంది మొత్తంగా హైదరాబాద్ నుంచి హుజూరాబాద్కు రెండు కంటైనర్లతో పెద్ద ఎత్తున డబ్బు తరలించారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి బీజేపీ నాయకులందరూ కూడా దీనికి సంబంధించి ఖరాఖండిగా చెప్తున్నారు పల్లా రాజేశ్వరరెడ్డి ద్వారానే పెద్ద ఎత్తున డబ్బులు హుజూరాబాద్కు తరలించారు కంటైనర్ల నుంచి కార్ల ద్వారా ఊర్లలోకి గ్రామాల్లోకి డబ్బులు పంచే దంద అధికార పార్టీ ప్రారంభించింది అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ ఏమున్నాయి చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ అర్చన అందిస్తారు స్టేట్మెంట్ రాజ్యం సార్